జపం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణము శ్రీరామాయణము. చిన్న పిల్లవాడైనటువంటి రామచంద్రమూర్తి ఎందు అంతటి ధర్మానురక్తి కొట్టేశాడంతే తాటకని, తాటకా సంహారం అయిపోయింది. మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి కొట్టి 100 యోజనముల అవతల పడిపోయేటట్టు చేశాడు. సుబాహువుని చంపేశాడు. ఇంతమందిని చంపిన తర్వాత దేవతలు కూడా కీర్తించారు. ఋషులందరూ పొంగిపోయారు. యజ్ఞం పూర్తయిపోయింది. మరునాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఒక్క మాట మాట్లాడలేదు విశ్వామిత్రుడు. అలా కూర్చొనున్నాడు. ఒక గురువు అంటే ఏమిటో, శిష్యుడి యొక్క ప్రవర్తన పరిశీలించడం అంటే ఏమిటో, శిష్యుడి యందు వినయం నిలబడిందా, అహంకారం ప్రబలుతోందా చూడడం అంటే ఏమిటో విశ్వామిత్రుణ్ణి చూడాలి నిజంగా. ఒక్క మాట మాట్లాడాడు. రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చారు. లోపల అతిశయం ఉందనుకోండి, మేమే చంపాం ఇప్పుడు రాక్షసుల్ని, పెద్ద గురువుగారు ఏముంది, గురువుగారి యజ్ఞం మేము రక్షించామనుకున్నారనుకోండి, వచ్చేసిందంతే అహంకారం. గురువుగారి యజ్ఞం మేము రక్షించామా, గురువుగారు తనకి మంత్రాలిచ్చి గురువుగారి యజ్ఞాన్ని రక్షించడానికి గురువుగారు వాళ్ళని తన ఉపకరణాలుగా స్వీకరించి వాళ్ళకి కీర్తి గురువుగారు కట్టబెట్టారా, గురువుగారి కీర్తి కట్టబెట్టాడు. ఇది అర్థం చేసుకున్న నాడు నా ఈ అస్త్రాలకి, విజ్ఞానానికి, ధర్మానికి, యశస్సుకి ఆ గురువు కారణమైన పరబ్రహ్మం. అప్పుడు ఎంత చేతులు కట్టుకుని ఇచ్చోవాలి. వచ్చి రామలక్ష్మణులు ఇద్దరు చేతులు కొట్టుకుని తల ఉంచి, ఇమౌస్మము నిషార్థూల కింకరౌ సముపస్థితౌ అజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అంటారు. మహానుభావ, మేమిద్దరం రామలక్ష్మణులం, మీ కింకరులం. కింకరుడంటే ఈ పని చేస్తేనే సంతోషం, ఈ పని చేయకపోతే సంతోషం అని ఉండదు. ఏదో గురువుగారి బట్టలు మాత్రమే మడతెడతామండి, లేకపోతే గురువుగారి పెట్టుకోటే పట్టుకుంటామని ఉండదు. గురువుగారి చెప్పులు పట్టుకోవడం దగ్గర నుంచి ఏ పని గురువుగారికి చేసి పెట్టినా మా జన్మ సార్థక్యమే చాలు. కింకరౌ సముపస్థితౌ, మేము మీ కింకరులం గురువుగారు. ఆజ్ఞాపై యథేష్టం వై, మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి. ఎప్పటికీ మేము మీ కింకరులం, మీరు మా యజమాని, మీరు అలా ఆజ్ఞాపించాలి, మేము అవధరించాలి. అంతేకాని స్వతంత్ర బుద్ధితో ప్రవర్తిస్తాననుకుంటున్నారేమో, అలా అనుకోవద్దు గురువుగారు. ఆజ్ఞాపై యథేష్టం వై శాసనం కరమామకి, శాసించండి గురువుగారు. ఇది రాముడంటే, ఇది రాముడి ధర్మం అంటే, ఎక్కడ ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపిస్తాడు. శ్రీరామాయణం బ్రతికి ఉన్నంతకాలం, శ్రీరామాయణం చదివినంతకాలం, శ్రీరామాయణ ప్రవచనాలు జరిగినంతకాలం లోకంలో ధర్మం నిలబడుతుంది, మానవత్వం నిలబడుతుంది. ఎప్పుడు రామాయణ ప్రవచనం ఆగిపోతుందో, ఎప్పుడు రామాయణం ఆదరింపబడదో, ఎప్పుడు రామాయణం చదవరో, అప్పుడు మనుష్యత్వం చచ్చిపోతుంది. అందుకే రామాయణం జీవధార, ఆదికావ్యం. రామాయణం ఎప్పుడూ చదువుకుంటూనే ఉండాలి. రామచంద్రమూర్తి ధర్మమూర్తి, ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణం ఎందుకు చదువుకోవాలో, ఆ ధర్మం ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. అటువంటి రాముడు ఎక్కడా ధర్మం తప్పడు. విశ్వామిత్రుడు ధర్మం అంటే ఏమిటో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అంత అద్భుతంగా నిరూపణం చేసి చూపిస్తూ ఉంటాడు. ఇద్దరిద్దరే ఒకరిని మించినటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఆ గురువు ఆ శిష్యుణ్ణి అలా చెక్కాడు మహానుభావుడు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఎక్కడున్నది అంటే, వాళ్ళిద్దరూ కలిసి నడిచి వెళ్ళిపోతున్నప్పుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని మాట్లాడతాడు, ఒక్కొక్క కథ చెప్తాడు. ఒక్కొక్క కథ చెప్పినప్పుడు అందులో ఉండేటటువంటి తీర్పుని రాముడితో మాట్లాడతాడు. మాట్లాడి ప్రధానమైన మాట రాముడితో చెప్తాడు. అది వింటాడు రాముడు. కాసేపు కళ్ళు మూసుకుని దాని గురించి అలా వింటాడు. మీరు చదవాలి రామాయణం బాలకాండ. విశ్వామిత్రుడు అంటాడు, అప్పటికి రాముడికి లక్ష్మణుడికి ఒళ్ళు తెలియదు. విశ్వామిత్రుడు చుట్టూ కూర్చుంటారు. ఆయన అద్భుతంగా చెప్తాడు ఒక విశేషాన్ని. రాముడు చీకటి పడిపోయిందని కూడా గుర్తించకుండా వింటాడు. అంతసేపు విన్న తర్వాత రాముడు అంటాడు, విశ్వామిత్రుడు అంటాడు, నాయన రామ బాగా చీకటి పడిపోయింది. అరణ్యంలో క్రూర మృగాల యొక్క కూతలు వినపడుతున్నాయి. అదిగో పక్షులు ఎక్కడ అరవట్లేదు, తమ గోళ్లకు తాము చేరిపోయి ఎక్కడా ఏవీ సంచరిస్తున్నట్లు కనపట్టలేదు. ఉగ్రభూతములన్నీ మేల్కొన్నాయి.
ఇది మనుష్యులు విశ్రాంతి తీసుకోవలసినటువంటి కాలం, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మళ్ళీ రేపు పొద్దున్న యథోచితమైనటువంటి కర్మ చేయుట కొరకు కాలమును అనుసరించి ప్రవర్తించాలి. అంటే రాత్రి ఆలస్యంగా పడుకుని పొద్దున్న ఆలస్యంగా లేవడం కాదు, కాబట్టి తొందరగా పడుకోవాలి. రామా ఇప్పటికే ఆలస్యమైంది, పడుకో అంటాడు. అసలు నిజంగా ఆయన మాట్లాడుతుంటే తెల్లబోయిన రాముడు వెళ్ళి పడుకుంటాడు. పడుకుంటాడు కానీ రాముల్లో విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలే తిరుగుతుంటాయి. అవి రాముడి యొక్క శీల వైభవాన్ని చెక్కేశాయి. అసలు ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డడు తన సొంతంగా నిర్ణయం చేసుకుని వివాహం చేసుకోవచ్చా? తల్లిదండ్రుల మాట వినకుండా ఆడపిల్ల కానీ, తల్లిదండ్రుల మాట వినకుండా మగపిల్లవాడు కానీ వివాహం చేసుకోవడానికి స్వాతంత్ర్యం ఉందా? అలా చేసుకోవచ్చా అన్నదానికి ఒకనకొకప్పుడు కుశనాభోపాఖ్యానం అని ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చెప్తాడు విశ్వామిత్రుడు. అందులో కుశనాభుడికి 60 మంది సంతానం. వాళ్ళు గొప్ప అందగత్యలు. వాళ్ళు వేణువులు ఊదుతూ, మృదంగాలు వాయిస్తూ, నృత్యం చేస్తూ ప్రదోష వేళలో ఉద్యానవనంలో తిరుగుతున్నారు. వాయువు వాళ్ళ యొక్క అందచందాలు చూశాడు. మీరు మనుష్యకాంతలు, మీ అందచందాలు ఇలా ఉండవు, కాలగతి ఎందు జర్జరీభూతమైపోతాయి, మీ అందం పోతుంది. అందుకే మీ అందరూ నాకు పత్నులు కండి. అందరూ నాకు పత్నులైతే మీరు నిత్యం యవ్వనంలో ఉండేటట్టు, ఎప్పుడూ అందంగా ఉండేటట్టు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానన్నాడు. ఆ మాటకి నిజానికి వాళ్ళు ఎంతో సంతోషించి వాయువుకి భార్యలం అవుతున్నాం మేము, తర్వాత వెళ్ళి చెప్తే మాత్రం నాన్నగారు సంతోషించారేమిటి, అందులో మనుష్యులు పొందేటటువంటి అవస్థకి అతీతమైన స్థితిని పొందుతున్నాం, ఇక మా అందచందాలు పోవు, మా యవ్వనం పోదు అని సంతోషించి వాయువుని గంధర్వ వివాహం చేసుకోవచ్చు. వాళ్ళన్నారు, పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యసి. రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి చెక్కుతున్న కథ. ఆ కుశనాభుడి యొక్క కుమార్తెలు అన్నారు, ఏమయ్యా మేము మనుష్యకాంతలం, మాకు తండ్రి, మాకు దైవం, మా ప్రభువు, మాకన్నీ ఎవరో తెలుసా? మా నాన్నగారు. మా నాన్నగారు మమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, పోషించారు. మా నాన్నగారికి తెలియకుండా మేము వివాహం చేసుకుంటే మేము ఆయన గుండెల్లో ముళ్ళు. మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన ఏడుస్తారు, మేము జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆయన బాధపడతాడు. ఆయన తనంత తానుగా ఎంత కీర్తివంతుడైనా అటువంటి కూతురికి తండ్రి అన్న అపకీర్తి మిగిలిపోతుంది. మేము కాదు నిన్ను వరించడం, మమ్మల్ని నీకు భార్యల్ని చేసుకోవాలనుకుంటే మా తండ్రిని వచ్చి అడుగు. మా తండ్రి, మీరు ఆయనకి భార్యలు కండి అంటే మేమందరం నీ భార్యలం అవుతాం. అసలు మేము కాదు, ఈ లోకమునందు, ఈ మర్త్యలోకంలో, ఈ భూలోకంలో, ప్రత్యేకించి కర్మభూమి వేదభూమి అయినటువంటి భారతదేశంలో ప్రభు పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హి సహ యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి. ఎప్పుడూ కూడా ఆడపిల్ల తన భర్తని తానే నిర్ణయించుకుని తండ్రికి చెప్పకుండా వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక. అంటే వాయువు వాళ్ళ మీద ఆగ్రహించి వాళ్ళ శరీరాలలో అక్కడక్కడా తిరిగి అక్కడక్కడా తిరగక వాళ్ళ శరీరానికి గూని వచ్చేటట్టు వంకర టింకర్లు చేశాడు. వాళ్ళందరూ వచ్చి సభామంటపంలో పడిపోయారు. తండ్రి చూసి అన్నాడు, అమ్మా ఇంత అందగత్యలే, ఎందుకమ్మా ఇలా పడిపోయారు, ఏ తప్పు జరిగిందమ్మా మీ వల్ల అన్నాడు. వాళ్ళన్నారు, నాన్నగారు మేము తప్పు చేయలేదు నాన్నగారు, మేము ధర్మానికి కట్టుబడ్డాం. మేము ధర్మానికి కట్టుబడి వాయుదేవుడితో ఈ మాట అంటే అంతటి మహానుభావుడు మా పట్ల అపచారం చేసి మాలో వంకర టింకరగా ప్రవర్తించి మా శరీరములు గూని వచ్చేటట్టు కదలలేకుండా అయ్యేట్టు వంకరలు తిరిగేటట్టు చేశాడు. నాన్నగారు నడవలేక పడిపోయామన్నారు. ఆయన అన్నాడు, అమ్మా మీరు ప్రతిశాపం ఇవ్వకపోయారా వాయువుకు అన్నాడు. వాళ్ళన్నారు, నాన్నగారు మేము కూడా శాపం ఇవ్వగలం, మా దగ్గర తపశ్శక్తి ఉంది, కానీ మేము ఎందుకు శాపం ఇవ్వలేదో తెలుసా నాన్నగారు? క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాహ, క్షమా యశః, క్షమాధర్మం, క్షమయావిష్టితం జగత్. తండ్రి అంటాడు, నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఎంతో అవసరం నాన్నగారు. ఒక పురుషుడికి శాంతిస్థానం ఆడపిల్ల, తల్లిదండ్రుల కీర్తికి కారణం ఆడపిల్ల, ఒక ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం దొరికిందంటే ఆడపిల్ల, ఒక ఆడపిల్ల వల్ల మామగారికి కీర్తి. నా కోడలు ఇటువంటిదని, అయ్యా మీ కోడలు ఎంత మంచిదండి,
అని ఒక పెద్ద ఆయన అన్నారంటే ఆ వంశానికి పట్టాభిషేకం జరిగినట్టు నాన్నగారు ఆడపిల్లకి ఓర్పు ఉండాలి వాయువు తప్పు చేశాడని మేము కూడా తొందరపడిపోయి శాపం ఇచ్చేస్తే మా యొక్క తపస్సు పోతుంది రెండు మా క్షమాగుణం ఏమైపోయినట్టు ఓర్పు పట్టాను నాన్నగారు మేము శపించలేదన్నారు తండ్రి మురిసిపోయి అన్నాడు అమ్మా క్షమాదానం అసలు మనుష్యుడన్నవాడు చెయ్యగలిగిన గొప్ప దానం ఏమిటో తెలుసా ఓర్పే ఓర్పుని మించిన దానం లేదమ్మా క్షమాదానం క్షమాయజ్ఞం ఓర్పుయే యజ్ఞం ఓర్పుని మించిన యజ్ఞం లేదమ్మా క్షమాయజ్ఞం క్షమా సత్యం హిపుత్రికాహ సత్యం అంటే ఇంకొకటి లేదమ్మా పరమేశ్వరుడు అంటే ఓర్పే ఓర్పే సత్యము ఆ ఓర్పుని కలిగి ఉండడం అంత తేలిక విషయం కాదమ్మా క్షమాయజ్ఞం క్షమయే యజ్ఞము క్షమాధర్మం క్షమయే ధర్మము దానిని మించిన ధర్మం లేదు అమ్మా ఇంకొక మాట చెప్పనా క్షమయావిష్టితం జగత్ అసలు ఈ లోకమంతా ఎక్కడుందో తెలుసా ఓర్పులో ఉందమ్మా నూర్గురు కుమార్తెలు కుశనాభుడికి ఉన్నప్పటికీ నూర్గురు కూడా చాలా అందగత్యలైనప్పటికీ వాయువు వారిని మోహించి వివాహం చేసుకుంటానన్నప్పటికీ తండ్రి యొక్క అనుజ్ఞ లేకుండా మేము వివాహం చేసుకోమని మేము చేసుకోవడమే కాదు అసలు ఈ భారతదేశమునందు ఎప్పుడూ కూడా ఆడపిల్ల తండ్రిని కాదని వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్న విశేషాన్ని రామచంద్రమూర్తికి వివరించి తదనంతరం చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తుండగా సోమద అనబడేటటువంటి గంధర్వకాంత ఆయనని అనేక రకాలైనటువంటి శుశ్రూషలతో మెప్పించింది ఆ చూళి మహర్షి సోమదని అడిగాడు నువ్వు నన్ను ఇంతగా అనుగమించావు ఇంత సేవించావు ఇంత శుశ్రూష చేశావు నీకు నేను ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను నీకేం కావాలని అడిగాడు ఆవిడందే నువ్వు రాశీభూతమైనటువంటి బ్రహ్మజ్ఞానానివి అపర చతుర్ముఖ బ్రహ్మవు అపారమైనటువంటి తేజోవంతుడవు నాకు నీ అనుగ్రహ కటాక్షణం చేత నీవు ఎంత తపశ్శక్తి సంపన్నుడవో అటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు నాకు ఇతపూర్వం వివాహం కాలేదు నాకు భర్త లేడు అందుచేత నువ్వు నాకు కుమారుణ్ణి కటాక్షిస్తే నేను ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ ఉండిపోతానని అడిగింది ఆయన ఆమె చేసినటువంటి శుశ్రూష చేత ప్రీతి పొందినవాడై మానసికంగా సంకల్పం చేసి ఉత్తర క్షణంలో ఒక పిల్లవాణ్ణి సృజించి పిల్లవాణ్ణి ఇచ్చాడు ఆ సృజించి ఇచ్చినటువంటి పిల్లవాణ్ణి సోమద పెంచి పెద్ద చేసింది ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు ఆయన కూడా గొప్ప బ్రహ్మతేజో విరాజితుడు అటువంటి బ్రహ్మదత్తుడికిచ్చి కుశనాభుడు తన నూర్గురు కన్యల్ని వివాహం చేశాడు ఆ బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి యొక్క పాణిని గ్రహిస్తూ ఉంటే ఆయన యొక్క తపశ్శక్తి చేత లోపల వంకర టింకరగా తిరుగుతున్నటువంటి వాయువు సక్రమమైన రీతిలో తిరిగాడు తిరిగినటువంటి కారణం చేత నూర్గురు కన్యలకు యథారూపం సౌందర్యవంతంగా ఏర్పడింది అప్పుడు ఆ సోమద అత్తగారు పరమ సంతోషంతో ఇంతటి నియమం కలిగినటువంటి ఆడపిల్లలు నాకు కోడళ్ళుగా వస్తున్నారని వాళ్ళని తన కుమారునకు భార్యలుగా ఆహ్వానించింది ఆ విధంగా బ్రహ్మదత్తుడికి కుశనాభుని యొక్క కుమార్తెలైన నూర్గురు భార్యలైనటువంటి సన్నివేశాన్ని గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య కేవలముగా ప్రలోభదృష్టితో ఇంద్రుని యందు ఉండిపోయినటువంటి మమకారం చేత ఇంద్రుడితో రమించి చేసినటువంటి దోషాన్ని పోగొట్టడానికి గౌతమ మహర్షి శాపరూపంలో అనుగ్రహించారు ఎంత తప్పు చేసినా భార్యని విడిచిపెట్టేసేయడం అనేటటువంటిది లేదు భారతీయ సంప్రదాయంలో భర్త ఆమెని దిద్దుకుని మళ్ళీ పవిత్రమైనటువంటి స్వరూపంగా మార్చి చేపడతాడు తప్ప ఒక దోషం చేసింది అని భార్యని విడిచిపెట్టడం విడాకులు ఇచ్చేయడం ఇటువంటి మాటలు అసలు యథార్థమునకు భారతీయ సంప్రదాయమునందు లేవు అందుకే ఆయన శాపరూపంలో అనుగ్రహించాడు వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు నువ్వు వాయువుని మాత్రమే భక్షిస్తూ ఆహారమును స్వీకరించకుండా రజోగుణ తమోగుణ ప్రకోపము శరీరములకు కలగకుండా పూర్తి సాత్వికమైనటువంటి బుద్ధి కలిగే వరకు నీవు తపస్సు చేస్తావు
తప్యంతి భస్మశాయిని బూది చేత కప్పబడిన కారణం చేత ఎవ్వరికీ కనపడవు. ఒకనాడు రామచంద్రమూర్తి ఇటుగా వస్తారు. ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి దోషము తొలగిపోయి నువ్వు చేసుకున్నటువంటి తపస్సు చేతనే నువ్వు చేసుకున్న దోషం నుంచి విముక్తురాలవై పరిశుద్ధవై మళ్ళీ నా పక్కకి చేరుకుంటావన్నాడు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలానగరానికి వెడుతూ అటుగా వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో భస్మము చేత కప్పబడి పడిపోయి ఉన్నటువంటి గౌతముని యొక్క ఇల్లాలైన అహల్య మీదకి ఆయన యొక్క గాలి సోకి ఆయన పాద పరాగము తగిలినటువంటి కారణం చేత మళ్ళీ ఆమె చైతన్యమును పొంది పరమ పవిత్రయై లేచి నిలబడింది. ఆ తల్లిని స్వీకరించడానికి వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి గౌతమ మహర్షి మళ్ళీ అహల్యని తన భార్యగా స్వీకరించి సంతోషంగా ఇద్దరూ కలిసి తమ తపస్సు నిర్వహించడం కోసమని బయలుదేరారు. శాప విమోచనాన్ని పొందినటువంటి అహల్యని చూసి ముందు నమస్కారం రామచంద్రమూర్తి చేశారు. ఎందుచేత అంటే రాముడు అప్పటికి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆమె గృహిణి, పైగా విశేషమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. అన్నిటినీ మించి గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు అటువంటి తల్లికి నమస్కరించవలసినటువంటి కర్తవ్యం బ్రహ్మచారిగా రామునికి ఉన్నది కనుక ధర్మప్రతిష్టాపన చెయ్యవలసినవాడు, లోకానికి ధర్మాన్ని నేర్పవలసినవాడు కనుక బ్రహ్మచారి అయినటువంటి రామచంద్రమూర్తి తానే ఆమెకు నమస్కరించారు. కాబట్టి ఆమెకు నమస్కరించిన తరువాత ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహసాచతౌ అన్నారు మహర్షి. గౌతముడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. రాముడు ఇటుగా వచ్చినప్పుడు నీవు చేసినటువంటి దోషము ఆయన యొక్క స్పర్శ చేత తొలగిపోతుంది, అప్పుడు నువ్వు ఆయనకి ఆతిథ్యమిచ్చి గౌరవ మర్యాదలు నిలపవలసినది అని. అందుకే ఆ ఇల్లాలు ఆ రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి గౌరవించింది. తదనంతరం గౌతమ మహర్షి, అహల్య ఇద్దరూ కూడా తమ ఆశ్రమానికి తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరిపోయారు. కాబట్టి శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో ఈ కథ ప్రస్తావన చేసినప్పుడు అక్కడే అహల్య శాప విమోచనాన్ని పొందినప్పుడు రాముడికి అసలు తపస్సుకుండేటటువంటి శక్తి ఎటువంటిది, భారతీయ ధర్మంలో వైవాహిక జీవితానికి ఉండేటటువంటి గొప్పతనం ఎటువంటిది, ఇవాళ ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం రేపు విడిచిపెట్టడం అటువంటిది చెయ్యడం కాదు. ఇక్కడ స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తారు తప్ప కామపత్నిగా స్వీకరించరు. అందుకే ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలవాలము, ధర్మమునకు చేయూత. ఆమె పక్కన ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలడు, ఆమె పక్కన ఉంటే తన కడుపున పుట్టిన కుమార్తెకైనా కన్యాదానం చెయ్యగలడు, ఆమె కాని లేదో తాను యజ్ఞం చెయ్యడానికి కూడా ఇక అధికారి కాడు, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవడానికి అధికారం కూడా ఉండదు. సనాతన ధర్మమునందు భార్యాస్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, భార్యకి ఎటువంటి ఇబ్బందైనా కలిగితే ఆమెని సంస్కరించి చేపట్టి పక్కన పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత గొప్పదో, భార్య పరులచేత మాట పడకుండా, భార్య తన మనసు 10 మంది అనేటటువంటి మాటల వలన చిన్నబుచ్చుకోవలసినటువంటి అవసరం లేకుండా, భార్యని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం భర్త మీద ఎంత గొప్పగా ఉంటుందో, దాన్ని భర్త ఎంత పరిణతితో పోషించవలసి ఉంటుందో, అలా లేనినాడు భార్య భర్త చేత కాదు బయటవారి చేత మాటల పడి ఎంత కుపితురాలవుతుందో, భర్త పక్కనే ఉన్నా కూడా ఆమె మనసు ఎంత ఖేదానికి గురవుతుందో, అటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగినటువంటి వాడు భర్త మాత్రమే. ఆ భర్త భార్యకి సుఖాన్ని కల్పించడంలో, పేరు ప్రఖ్యాతులు తేవడంలో, గౌరవాన్ని సంపాదించి పెట్టడంలో ఆమె కీర్తివంతురాలై పరమసంతోషంతో తృప్తిగా జీవనం గడిపేటట్టుగా చెయ్యడంలో ఒక భర్తకి ఎంత గొప్ప పాత్ర ఉంటుందో, తాను ఎలా వ్యవహరించవలసి ఉంటుందో, వైవాహిక జీవితం గురించి రామచంద్రమూర్తికి చెప్పకుండానే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని విశ్వామిత్రుడు ప్రబోధం చేశాడు.
నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆదర్శవంతమైన భర్తగా నిలబడి ఉత్తరకాండలో సీతమ్మ తల్లి మళ్ళీ భూ వివరంలోకి వెళ్ళిపోయే పర్యంతము సీతమ్మ తల్లిని అంత గొప్పగా కాపాడుకుని ఆమె మీద వేరొకసారి ఎవరూ నిందావాక్యం పలగకుండా జాగ్రత్త తీసుకున్నాడు అంటే బాలకాండలో తాను బ్రహ్మచారిగా ఉండగా విశ్వామిత్రుడు గౌతముడు అహల్యల యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి విధానం అహల్య పొరపాటు చేసినా కూడా దిద్దుకుని గౌతమ మహర్షి మళ్ళీ తన పక్కన భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి పద్ధతి రామచంద్రమూర్తిని దిద్దే రామచంద్రమూర్తిని ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా దిద్దినటువంటి కారణం చేత ఇప్పటికీ కూడా మనం ఇంట్లో పెళ్ళిళ్ళు చేస్తే సీతారాముల్లా బతకండి అంటాం శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా వాళ్ళ యొక్క చిత్రం లేకుండా అసలు వివాహం కూడా చెయ్యం ఎందుచేత అంటే మనుష్య జాతికి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యము అంటే సీతారాములే ఆదర్శం అలా ధర్మము అనేటటువంటిది నిలబడడానికి పత్నీస్థానము ఎంత ముఖ్యమో ఆమెని ధర్మపత్ని అని ఎందుకు పిలుస్తారో ధర్మపత్ని అన్న పేరుతో ధర్మమే బాసటగా వస్తుంది వచ్చినప్పుడు తన మనసులో నిగ్రహించడానికి వీలు కాని రీతిలో ఒక వయసయందు పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసి ఆమె ఎందుంచుకున్నటువంటి కారణం చేత ఒక గొప్ప అర్థము లభిస్తుంది అదే పుత్ర సంతానము పుత్రికా సంతానము పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి కొడుకు గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉద్ధరిస్తాడు కూతురు పుడుతుంది కాబట్టి దశాపరీషాం దశ పూర్వీషాం 10 తరాల ముందు 10 తరాల వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా కన్యాదానం చెయ్యడానికి సావకాశం కలుగుతుంది తాను యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం కలుగుతోంది భార్యని స్వీకరించడం అంటే కేవలం బాహ్యంలో ఉన్నటువంటి అందం కాదు తన జీవితంలో తనతో అనువర్తించడం కోసం అది నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళెవరు తన భార్యగా పక్కన కూర్చోనేటట్టుగా తన జీవితం మొత్తానికి శాంతికారకమై తన జీవితంలో తన ప్రతిష్టకి కారణమై తన యొక్క ఉన్నత గతులకు కూడా కారణమై తనకి పుత్ర సంతానాన్ని పుత్రికా సంతానాన్ని ఇచ్చేటటువంటి అర్థమై నిలబడగలిగినటువంటి భార్య యొక్క వైభవం ఏమిటో ఆ స్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో అసలు భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలో భగవంతుడిచ్చినటువంటి ఎంత అపూర్వమైనటువంటి కానుకో రామచంద్రమూర్తి అర్థం చేసుకోగలిగాడు అంటే గౌతమ మహర్షి అహల్యల యొక్క ఆఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని అంత పరిణితిని రాముడు పొందగలిగాడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని చెక్కాడు అని నేను మీతో మనవి చేశాను ధర్మం అనేటటువంటిది ప్రధానంగా సనాతన ధర్మంలో ఏ కారణము చేత కూడా భార్యని అతిక్రమించకుండా కామము ఆమెయందు మాత్రమే నిక్షేపింపబడాలి తప్ప ఏ కారణం చేత కామదృష్టి మాత్రం భార్యని దాటి వేరొకరి వైపుకు వెళ్ళకూడదు అలా వెళ్ళిందా తన ఒక్కడితో పోదు తనతో ఉన్నవారితో కలిపి నశించిపోతాడు అలా కాకుండా ఉండాలి అంటే ఆ దాంపత్యం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో అందులో వచ్చే వైక్లభ్యాలను దిద్దుకోవడంలో పురుషుడికి అసలు పరిణతి ఎంత గొప్పగా ఉండాలో భార్య మాటల్ని ఎక్కడ ఎలా స్వీకరించాలో ఎక్కడ ఆమె అక్కసుతో మాట్లాడినా ఆమె బాధతో ఉన్న దాన్ని పరిపూర్ణమైన హృదయంతో నాతో తప్ప ఎవరితో ఇలా మాట్లాడగలదు నా దగ్గర కాబట్టి ఇలా మాట్లాడిందని ప్రేమతో స్వీకరించాలో రాముడికి అర్థమైంది ఈ విషయం మీకు రామచంద్రమూర్తి సీతమ్మని వివాహం చేసుకున్న తరువాత వచ్చేటటువంటి ఘట్టాలలో ప్రస్ఫుటంగా గౌతమ మహర్షి అహల్యల యొక్క ఉపాఖ్యానానికి సంబంధించినటువంటి ప్రభావం రాముడి మీద కనపడుతుంది కాబట్టి అసలు ధర్మమునకు ఆలవాలమైనటువంటి గృహస్థాశ్రమం యొక్క వైభవం రాముడికి అర్థమయ్యేటట్టుగా ఆ ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది బోధించినటువంటి ఘనత విశ్వామిత్రుడికి దక్కుతుంది
నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అసలు పెళ్లి కావలసినటువంటి యువతీ యువకుల్ని కూర్చోపెట్టి శ్రీరామాయణంలో ఉండేటటువంటి జంటల గురించి మాట్లాడితే అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. రామాయణంలో అనేకమైన జంటలు కనపడతాయి. దశరథ మహారాజు గారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామచంద్రమూర్తి, సీతమ్మ, అహల్య, గౌతముడు, తార, వాలి, రుమ, సుగ్రీవుడు, సుగ్రీవుడు, తార, రావణాసురుడు, మండోదరి, అలాగే అనసూయ, అత్రి. వీళ్లలో అందరికన్నా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా కష్టసుఖాలలో ఒకరి మనసు ఒకరి దగ్గరుండి తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యంతో అటువంటి దంపతులుగా నిలబడిన వాళ్ళు సీతారాములే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదువుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో అసలు భార్యాభర్తలన్న వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య ఆ అవగాహన, ఆ శాంతి నెలకొన్ననాడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి కుటుంబం ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు ప్రతి చోట రాముడికి చెప్పకుండా చెప్తాడు. అది రాముడి మీద ఉత్తరోత్తర జీవితంలో ఆయన చేసినటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా విశ్వామిత్రుడితో కలిసి తాను తిరిగినటువంటి జీవితం, విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆయన మీద విశేష ప్రభావాన్ని చూపించి పరమధర్మమూర్తిగా నిలబెట్టాయి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపించాలి అంటే, రాముడు ఆ విశ్వామిత్రుడితో కలిసి నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు ఆయన సగర చక్రవర్తికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలోనే ఏ రామచంద్రమూర్తి ప్రభవించాడో ఆ రామచంద్రమూర్తి వంశంలోనే సగర చక్రవర్తి కూడా జన్మించాడు. సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. ఇద్దరు భార్యలు అలా ఉండొచ్చా అండి అంటే, క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు. ఆ కారణం చేత సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. ఎంతకాలానికి సంతానం కలగకపోతే ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి భృగుప్రశ్రవణము అనబడేటటువంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. చేస్తే 100 సంవత్సరములు గడిచిపోయిన తరువాత భృగు మహర్షి ప్రీతి చెంది ఆయనకి దర్శనమిచ్చి, నీకు ఒక భార్య యందు మహోత్సాహవంతులైనటువంటి అనేక మంది సంతానం కలుగుతారు, ఒక భార్య యందు వంశకరుడైన కుమారుడు కలుగుతాడు అన్నారు. సంతోషించాడు, నమస్కారం చేశారు, భృగు మహర్షి వెళ్ళిపోయారు. ఇద్దరు భార్యలతో తిరిగి వస్తున్నాడు. ఇద్దరు భార్యలు అన్నారు, మాలో ఎవరికి వంశకరుడైనటువంటి కొడుకు పుడతాడు, మాలో ఎవరికి పరమోత్సాహవంతులైనటువంటి ఎక్కువ మంది కుమారులు కలుగుతారు, చెప్పవలసింది అన్నారు. రామాయణ